రాష్ట్రంలో బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో మంత్రి బాలినేని శ్రీనివాస్ సమక్షంలో అభినందన సభ నిర్వహించారు. ఎలా ఉంటాయో తెలియదు, ఆ పేరు పలకటానికి కూడా లేని కులాల్ని ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వారు బయటికి తీసి రాజ్యాధికారాన్ని మనకు అప్పచెప్పారు. మరి ఇటువంటి కార్యక్రమం చేసినా మన ముఖ్యమంత్రి గారికి మనం రుణపడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో తప్పకుండా ప్రతి ఒక్క బీసీ కూడా కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క పథకాన్ని వివరించి, మరి బీసీల ప్రభుత్వం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అని చెప్పేసి, ఎందుకంటే 2004లో అత్యంత వెనకబడిన బీసీ కులాలకి రజకులకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మినిస్టర్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఎప్పుడో రజకులకి నాయకులకి కార్పొరేషన్ ఫెడరేషన్ పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో మరో అత్యంత వెనకబడిపోయిన 9 కులాలకి కార్పొరేషన్ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ. కాబట్టి బీసీల పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పేసి మనందరం కూడా ఈ రోజున రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ఒక్క పథకాన్ని కూడా మనం జనాల్లోకి తీసుకెళ్లి మరి మన కులాలకి మనకి వార్తలుగా వేశారు, మన కులానికి సేవ అందించి మరి అధికారులు మరి మనకు అందుబాటులో ఉండాలి. ఈ రోజున సచివాలయ వ్యవస్థ పెట్టి ఈ రోజున ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు మధ్యవర్తి లేకుండా ఈ ఆన్లైన్ లో కొడితే ప్రతి ఒక్కరికి పథకం వచ్చే విధంగా అమలు చేశారు. కాబట్టి మన డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మన కులానికి ఆ పథకాలను అందించే విధంగా మనం ముందుకెళ్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి మన రద్దుగా కలబడి రేపు ఏ ఎలక్షన్స్ అయినా స్థానిక సంస్థల ఎలక్షన్ లో మనం అత్యంత మెజార్టీతో జిల్లాలో మరి వాస్తవ నాయకత్వంలో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీ చైర్మన్లు కానీ అన్నింటినీ కలుషితం చేసుకోవాలని ఆ విధంగా ప్రతి ఒక్క బీసీ కులస్తులు ప్రతి ఒక్క బీసీ